నమస్కారము. ఈరోజు టాపిక్లో భాగంగా మరొక రెండు కన్ఫ్యూజన్గా ఉండే ప్రిపోజిషన్స్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాము. ఇన్, ఇంటు రెండు కూడా లోపల, లోపలికి అనే అర్థాన్నే ఇస్తాయి. కాకపోతే వాడకంలో చిన్న భేదం ఉంది, అది గమనించండి. ద ప్రిపోజిషన్ ఇన్ ఈజ్ యూజ్డ్ when the thing is stable or having no movement. అంటే ఒక వస్తువు చలనం లేకుండా లోపల ఉంది అని చెప్పడానికి ఇన్ ఉపయోగిస్తాము. ఉదాహరణ చూడండి. దెర్ ఈజ్ ఏ కార్ ఇన్ ద గ్యారేజ్. కారు గ్యారేజ్లో ఉంది, అది కదులుతూ ఉండలేదు అని చెప్పబడింది. లోపల ఉన్న వస్తువు ఎలాంటి చలనంలో లేదు అని చెప్పడానికి ఇన్ ఉపయోగిస్తాము. అందుకు భిన్నంగా ఇంటూను ఉపయోగిస్తాము. చూడండి, ద ప్రపోజిషన్ ఇంటూ ఈజ్ యూజ్డ్ వెన్ ద థింగ్ విచ్ ఈజ్ ఇన్ మూమెంట్. అంటే కదలిక ఉన్న వస్తువుల విషయంలోనే ఇంటూని ఉపయోగిస్తాము. ఉదాహరణని పరిశీలించండి. ద కార్ వెంట్ ఇంటూ ద గ్యారేజ్. అంటే గ్యారేజ్లోకి వెళ్ళింది. ఇలా కదలిక ఉండి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటూ ఉపయోగిస్తాము. ఇది ప్రత్యేకంగా ఉన్న తేడా. అలానే మిగిలిన ఉదాహరణలను కూడా పరిశీలించండి. మీరు నేర్చుకున్న అంశం మీద మీకున్న అవగాహన కొరకు ఇక్కడ ఇచ్చిన ఉదాహరణని పూర్తి చేసి దాన్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.